या हाय गाइस, दिस इज बीएसडी। वेलकम बैक टू अवर चैनल बीएसडी तेलुगु टेक। सो ई वीडियो लो एंटंटे सो डिप्लोमा सिविल इंजनीर की संबंधी सो जॉब वेकेंसीज रिलीज अवडम जरिगिंदी। ओवरऑल गा ई वीडियो लो सो डिप्लोमा सिविल इंजनीरिंग एवरैते चेसारो वाल्लकैते ई वीडियो अयिते मेन गा अयिते उपयोगपड़ुतुंदी। अंड जॉब डीटेल्स अन्नी कूडा मीकैते वीडियो लो अयिते एक्सप्लेन चेस्तानु। सो वीडियो अयिते अप टू एंड वरकु अयिते चूडडानिकि अयिते ट्राई चेयंडी। अंड मीकु दींट्लो चाला अंटे चाला एक्कुवगा बेनिफिट्स अय्ये वच्चे चांसेस कूडा उंटायि। सो ए मात्रं मीरु मिस् अवकंडी। सो मध्यलो वच्चे इंटरप्शन्स कूडा मीकैते चाला యూస్ఫుల్ అయితే అవుతుంది। అండ్ దానిలోకి కూడా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా ఎక్కడైనా మీరు అయితే సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట। సో ఇక్కడ మనకు మెయిన్గా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే సో రేరా కన్సల్టెన్సీ ఎల్ఎల్పి కంపెనీలో మనకైతే సో జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు। సో ఇది మనకు లొకేషన్ వచ్చేసరికి విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది। సో అండ్ ఇక్కడ శాలరీ విషయానికి వస్తే సో మెయిన్గా స్టార్టింగ్ శాలరీనే మీకు ఏంటంటే 15,000 నుంచి 25,000 వరకు మీకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో జాబ్ టైప్ అయితే ఫుల్ టైం అయితే ఉంటుంది। సో మీరు పార్ట్ టైం గా ఇది చేయాలనుకుంటే చేయలేరు। సో ఫుల్ టైం జాబ్। సో 15,000 మినిమం సాలరీ। సో అప్ టు మీకు ఏంటంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్। वीडियो ने कंटिन्यू चेसे मुंदु मनम एंटंटे ओका मंची लेटेस्ट गा वच्चिना सो रीलेवल बै अनअकाडमी वाल्लू प्रोवाइड चेसिना अनौंस्मेंट गुरिंचि अयिते डिस्कस चेसुकोबोतुन्नामु। सो एंटंटे इंतकु मुंदु अंता कूडा रीलेवल बै अनअकाडमी टेस्ट लो मनकि एंटंटे 700 प्लस अयिते मनकु सो कास्ट मीन्स टोटल मार्क्स अयिते उंडेटिवि। ప్రెజెంట్ మాత్రం మనకి ఏందంటే 700 నుంచి సో మినిమం మార్క్స్ అనేది 500 మార్క్స్ అయితే చేయడం జరిగింది అన్నమాట। సో ఇదొక మంచి అనౌన్స్మెంట్ అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు। సో రీలెవల్ బై అనకాడమీ అనేది సో ప్రీవియస్ 2 ఇయర్స్ నుంచి సో చాలా మందికి అయితే సో మంచి మంచి కంపెనీస్ లో అయితే జాబ్ రిక్రూట్‌మెంట్ అనేది ఇప్పించడం జరిగింది। సో ఈ టెస్ట్ రాసిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి సాలరీస్ తో వీళ్ళకైతే జాబ్స్ అయితే రావడం జరిగింది। సో అది కూడా చాలా తక్కువ టైం లో వీళ్ళైతే ఫుల్ఫిల్ చేసుకోగలిగారు। అండ్ ఇప్పుడు ఇంకా మంచి అవకాశం ఇవ్వడం కోసము సో రీలెవల్ బై అనకాడమీ ఏం చేస్తుంది అంటే సో ఓవరాల్ గా ఇంతకు ముందు మనకు 700 ప్లస్ పాస్ మార్క్స్ అయితే ఉండేటివి। సో దాన్ని ఇప్పుడు రిడ్యూస్ చేసి 500 ప్లస్ మార్క్స్ కి అయితే తీసుకురావడం జరిగింది। సో ఓవరాల్ గా 1000 కి మీకు ఏంటంటే సో జస్ట్ 500 మార్క్స్ గనుక వచ్చాయి అంటే మీరు ఈ యొక్క రీలెవల్ టెస్ట్ లో అయితే పాస్ అయిపోతారన్నమాట। ఓకేనా? సో ఇది మనకు ఒక గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు। అండ్ గ్రేటెస్ట్ గా సో ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా మనం అయితే చెప్పుకునే దానికి అవకాశం ఉంది। అండ్ ఇందులో మీరు ఏం చేయాల్సిన పని ఏం లేదు। సో జస్ట్ సైన్ ఇన్ అయితే అయిపోండి। సో సైన్ ఇన్ అయిపోయిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ టెస్ట్లు అయితే ఉంటాయి। సో ఈ టెస్ట్లలో మీరు మీకు నచ్చిన టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు। అండ్ సెలెక్ట్ చేసుకున్నాక సో డైరెక్ట్ గా మీ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకొనేసి సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాయాలనుకున్నారో ఆ టైంలో రాయొచ్చు అన్నమాట। అండ్ ఇందులో చాలా మంది కూడా రిక్రూట్‌మెంట్ అయితే తీసుకొనేసి జాబ్లు అయితే సెటిల్ అవడం జరిగింది। సో మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే ఇందులో అయితే సో రిజిస్టర్ అయితే అయిపోండి। కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను। సో వెంటనే డిస్క్రిప్షన్ లింక్ ఎలేసి సో క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అయిపోండి। ఎక్స్పీరియన్స్ బట్టి ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది। సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి। అండ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది అంటే సో చాలా ఫాస్ట్గానే మీ యొక్క కెరియర్లో సో మంచి మంచి శాలరీస్ అనేది చూసుకునేదానికి అవకాశం ఉంటుంది। అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ విషయాలకు వస్తే సో మెయిన్గా డిప్లొమా అన్నమాట సో ప్రిఫర్డ్. సో డిప్లొమా చేసి ఉండాలి। సో ఖచ్చితంగా 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అయి ఉండాలి। అండ్ ఇక్కడకు వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్ అండ్ మెయింటెనెన్స్ సో 1 ఇయర్ ప్రిఫర్డ్ అయితే ఇచ్చారు। అండ్ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ అయితే ఉండాలి। సో ఇది కూడా 1 ఇయర్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది। సో ఇవన్నీ కనుక ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు। సో ఒకసారి అయితే మీరు కూడా చెక్అవుట్ అయితే చేయండి। కింద డిస్క్రిప్షన్లోనే అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను। అండ్ ఇంకా ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే సో లుకింగ్ ఫర్ డిప్లొమా ఇన్ సివిల్ పీపుల్ ఫర్ ఆఫీస్ వర్క్ ఓకేనా? సో హూ కెన్ వ్యాలిడేట్ ద ప్లాన్స్ అండ్ అప్లోడ్ ఆన్ ద పోర్టల్స్ విత్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి గుడ్ అట్ కంప్యూటర్స్ అండ్ ఎక్సెల్. సో కంప్యూటర్స్ అండ్ ఎక్సెల్కి సంబంధించి సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్గా బాగున్నట్లుంటే సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ జాబ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ షెడ్యూల్స్ కూడా మనకైతే ఇచ్చారు. సో షెడ్యూల్ వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ అన్నమాట. సో మార్నింగ్ షిఫ్ట్లో మీరైతే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు।
అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం ఆల్రెడీ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి ఎలా అప్లై చేయాలి అంటే జస్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు టోటల్గా ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది, indeed.com. సో ఇక్కడ అప్లై నౌ అనేసి మీకు కిందనే కనబడుతుంది, సో దాని మీద జస్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే సో వేరే కొత్త సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక కొత్త సైట్లోకి వచ్చిన వెంటనే మీరు ఏంటంటే దీనికి సంబంధించి సో మీరు గూగుల్ మీ అకౌంట్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదంటే మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదు ఇవి రెండు కూడా మీకు లేవు అంటే సో కొత్తగా మీరు ఏంటంటే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే సో అందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అంటే వాళ్ళు ఏవైతే మిమ్మల్ని అడుగుతారో సో రిక్రూటర్ సో అన్ని డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సింది ఉంటుంది. అండ్ ముందు జాగ్రత్త కోసం మీకు ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది కూడా చేసి పెట్టుకోండి. సో రెజ్యూమ్ కూడా మీకైతే చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. సో ఇన్ కేసు మీకు కనుక రెజ్యూమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే సో కింద డిస్క్రిప్షన్లో సో ఇన్స్టా ఐడి అయితే ఉంది, సో ఆ ఇన్స్టా ఐడికి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళు మీకైతే ఈ యొక్క టోటల్గా మీకు ఏంటంటే ఈ యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్కి సంబంధించి సో మీకు చేపియాలి అనుకుంటే మీరైతే చేపించుకోవచ్చు. సో ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. సో బిఎస్డి యూట్యూబర్ అని ఉంటుంది, సో డైరెక్ట్ దాన్ని కాంటాక్ట్ అయ్యారు అంటే సో మీకు అక్కడ ఈ యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకా మీకు ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేటివి తెలుసుకోవాలనుకుంటే సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగా వస్తూ ఉంటాయి. సో బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి గైస్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బై.